పది సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడ్డారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకం కూడా కూలీల సందర్భం కలవసానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. పోయినసారి బీఆర్ఎస్ 10 ఏళ్ళ సంది కారు గుర్తోళ్ళు ఏడేసిన గుంగడ వేసి పెట్టిన తర్వాత ఇలా ప్రజలందరూ ఎంత బాధలు ఉన్నారో మీ అందరికి తెలిసిన విషయమే. ఆ బాధలను దూరం చేయనికనే మీరు ఇచ్చిన విశ్వాసాన్ని నమ్ముకుంటూ ఇక్కడ వచ్చిన మీరు అడిగిన ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా అమ్మ తల్లి మీ అడిగిన నీళ్లు బస్సు రెండు చేయనికే నేను రెడీ ఉన్నా. కానీ రెండు చేయనికే ఒక ఇష్యూ వచ్చింది, ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రాగానే కాళ్ళు చేతులు నోరు బంద్ చేయించారు. ఏమైనా చేయాలంటే మళ్ళా నాకు పొద్దున కేసు బుక్ అవుతుంది. ఆడేమో 10 ఏళ్ళు ఇచ్చారు, ఈడనేమో 90 రోజులు కూడా కాలేదు. బీఆర్ఎస్ వాళ్ళకు 10 ఏళ్ళు ఇచ్చారు. 10 ఏళ్ళు ఇచ్చినాక వాళ్ళు ఏం పని చేసారు జర మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు 3 నెలలు అయింది, నాకు ఒక యాడని ఒక యాడ లోపల చేయకుండా అప్పుడు నువ్వు అను బాబు నువ్వు చేయలేదు, నేను చేసిన తర్వాత ఓడిస్తావు కదా పక్క సెలవు నీకు నాకు ఒప్పందం. ప్రతి సమస్య కూడా మీరు అడిగిన రోడ్లు, నీటి వాటర్, బోర్వెల్స్, ఎవరికి పట్టాలు కావాలన్నా, ఎవరికి ఏమి అభివృద్ధి కావాలన్నా, అవన్నీ మీరు దయచేసి 15 జూన్ తర్వాత నాకు ఒక ఆవిస్తే ఈ కోడ్ అయిపోతుంది, ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. మీ అందరికీ సేవ చేసే కార్యక్రమంతో వచ్చిన తల్లి, నీకేం మబ్బుల పెట్ట, 10 ఏళ్ళు మిమ్మల్ని నానబెట్టి చంపిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయం. ఇక దాన్ని యాద్ చేసుకుని మనం బాధపడదు. పోయినసారి బీఆర్ఎస్ 10 ఏళ్ళ సంది కారు గుర్తోళ్ళు